हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन इप्पुडु मनमु बोब्बर्ल दोसलु एला चेसुकोवालो चूद्दाम चाला टेस्टीगा उंटाई नेनु इक्कड बोब्बर्लु मुंदुगा मार्निंग नानबेट्टुकुन्नानंडि इवि नानबेट्टुकुनेवि मिक्सी पट्टुकोवालि एला अंटे चूपिस्तानु नेनु मुंदुगा पेट्टेसानु काबट्टि मिक्सी पट्टेसानु काबट्टि मीकु इप्पुडु चेप्तुन्नानु करिवेपाकु 5 पच्चिमिर्चि जीलकर्र अल्लं ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి salt కొద్దిగా వేసుకొని ఇది బియ్యం పిండండి నేను ఇలా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను పక్కకి మీకు దీని బదులు బియ్యం నానబెట్టుకొని ఇందులోనే కలిపిసి మిక్సీ పట్టేసినా ఓకే దీన్ని ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి కలిపేసుకోవాలి బియ్య పిండి ఏందంటే కొంచెం కలిపేది దోసలు అనేది కరకరలాడుతూ బాగుంటాయండి అందుకే ఇక్కడ కొద్దిగా బియ్య పిండి అనేది కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక pan పెట్టుకొని దోసలు వేసుకుందాం pan పై కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దోసలు వేసుకుందాం ఇది ఎర్ర చట్నీతో బాగుంటుందండి రెడ్ చట్నీ తో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇస్తే చాలా బలమండి నేను ఇక్కడ మా బాబు కోసం అని చేస్తున్నాను ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సైడ్స్ చూసారుగా మన బొబ్బర్ల దోసలు అనేవి రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఉంటే బలం కూడండి చాలా అంటే చాలా బలం అండి ఇవి తింటే సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్